ఫ్రెండ్స్ ఈరోజు మనం కర్దనూరు పటాంచరు లొకేషన్ దగ్గరకు అయితే వచ్చామండి. సో ఈరోజు మనకు ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ మంచి రీజనబుల్ బడ్జెట్లో ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో యాజ్ ఇన్వెస్ట్మెంట్ లేదా రెసిడెన్షియల్ కోసం ప్లాన్ చేసే వాళ్ళకు కూడా 100% వర్తేబుల్ అయ్యి ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చానండి. సో బ్యాక్ సైడ్లో మీరైతే అండర్ కన్స్ట్రక్షన్ చూస్తున్నారో అదే ప్రాజెక్ట్లో మనకి సేల్కి అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్ సర్వీస్ రోడ్కి కూడా మీకు జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. అండ్ నియర్ బై సరౌండింగ్ లొకేషన్ కూడా చాలా వరకు డెవలప్మెంట్ అయ్యాయండి. చాలా వరకు హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా వచ్చాయి. అండ్ PBR విల్లా గేటెడ్ కమ్యూనిటీ కూడా మీరు చూడొచ్చు. మీకు ఇక్కడ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మనకి. అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే డైరెక్ట్ ల్యాండ్ లార్డ్స్ అండ్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి. అండ్ బిల్డర్ని పరిచయం చేయకన్నా ముందు నేను మీకు వీళ్ళు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చూపిస్తానండి. సో ఈ టోటల్ వచ్చేసి మనకు ఒక విల్లా టైప్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 4 to 5 విల్లా ప్రాజెక్ట్స్ అనేది ప్రాజెక్ట్స్ ఇన్ ద సెన్స్ వీళ్ళు అనేది మనకి కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఇప్పుడు రెడీ టు మూవ్ పొజిషన్లో ఈ విధంగా ఫ్లాట్స్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. సో మీరు చూడొచ్చు టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఒక డెమో హౌస్ ఏ విధంగా అయితే మనకి సెమీ గేటెడ్లో వస్తుందో అదే విధంగా ఈ ఫ్లాట్ అనేది రెఫరెన్స్తో చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి మీ టోటల్గా హాల్ ఏరియా, డైనింగ్ యూనిట్ స్పేస్ అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది ఒక 2 BHK ఫ్లాట్ అనేది వీళ్ళు ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇదే విధంగా మీకు సేమ్ ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు సెమీ గేటెడ్ కమ్యూనిటీ కూడా రాబోతుందండి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి ల్యాండ్ ఓనర్ అండ్ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరిచయం చేస్తాను. హాయ్ సార్. సో తను వచ్చేసి మనకి రమణ గారు అండి, ల్యాండ్ ఓనర్ కమ్ బిల్డర్ అండి. సో సార్ యాక్చువల్గా మీరు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ కానివ్వండి అండ్ అదేవిధంగా కస్టమర్స్కి ప్రైజెస్ కానివ్వండి అండ్ ఈ లోకల్ ఏరియా సరౌండింగ్లో డెవలప్మెంట్స్ ఏ విధంగా ప్రియారిటీ తీసుకోండి, ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనేది మా కస్టమర్స్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఇది 1 ఎకరాలో 95 ఫ్లాట్స్ అండి. సెమీ గేటెడ్ ప్రాజెక్టు. ఈ చుట్టుపక్కల ఏరియాల్లోనే మనం లోయెస్ట్ ప్రైస్ లేక మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసి మనం చేస్తున్నాము. మనది 1 ఎకరాలో 95 ఫ్లాట్స్ సెమీ గేటెడ్ ప్రాజెక్టు. ఇది పార్కింగ్ ప్లస్ 5 ఫ్లోర్స్ అపార్ట్మెంటు. మనకి రేంజ్ 770 SFT to 2032 సైజెస్ వరకు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్స్ అండ్ త్రిబుల్ బెడ్రూమ్స్ అనేవి. ఇది ఎకనామికల్గా మిడిల్ క్లాస్ వాళ్ళ కోసము డిజైన్ చేసిన ప్రాజెక్టు. మనకి ఇది ఎగ్జాక్ట్గా అంటే ఎగ్జిట్ నెంబర్ 3, ORR ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి దగ్గర ఉన్నది ప్రాజెక్టు. మనది రింగ్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. ఒక రింగ్ రోడ్ నుంచి మనకి 100 మీటర్స్ ఉంటుంది. మనకి యాక్సిస్ కూడా మాస్టర్ ప్లాన్ 80 ఫీట్ రోడ్డు నుండి మన ప్రాజెక్ట్కి రోడ్డు ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏవైతే ఉన్నాయో, పాస్మైలారం, ఎద్దుమైలారం, కృష్ణాపూర్ అండ్ పటాన్చెరు అండ్ బొల్లారం, ఈ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఆర్డీ 10 మినిట్స్ ఉంటుంది డ్రైవ్ అనేది. ఇంకొకటి మనకి ORR మీదుగా మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే 12 to 13 మినిట్స్ పడుతుంది. అదే హైటెక్ సిటీకి అయితే మనకి 20 మినిట్స్ పడుతుంది ఇది. సో ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు కానీ, ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేస్తున్న పీపుల్కి కానీ, మిడిల్ క్లాస్ సెక్టర్లో ఇది చాలా బాగుంటుంది. రెండోది మనకి మా కృష్ణాపూర్, పాస్మైలారం, ఎద్దుమైలారం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మనకి రింగ్ రోడ్డుకి లేటెస్ట్గా 150 అడుగులు రోడ్డు ఒకటి చేస్తున్నారు. అది చాలా స్పీడ్గా నడుస్తున్నది. సో ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో చేస్తున్న దాదాపుగా 200,000 మందికి ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోడ్ నుంచి మనకి 200 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఇది. సో ఈ రోడ్డు గుండా ప్రయాణించే వాళ్ళకి హార్డ్లీ వాళ్ళకి ఒక 5 నిమిషాల్లో ఆ ఇండస్ట్రియల్ ఏరియాను చేరుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా ఏమంటే బైపాస్ రోడ్డు రింగ్ రోడ్డుకి. ఇది కర్దనూరు దగ్గర కనెక్ట్ అయి ఉంటుంది. మన ప్రాజెక్ట్ కూడా కర్దనూరు రోడ్డుకి, శంకరపల్లి పోయే రోడ్లో మనకి దగ్గరగా ఉంటుంది. ఆ రోడ్డు నుంచి అంటే మనకి అప్రాక్సిమేట్లీ 300 మీటర్స్ ఉంటుంది. రింగ్ రోడ్ నుంచి అయితే 100 మీటర్స్ ఉంటుంది. మనకి ముత్తంగి నుంచి ఎగ్జిట్ నెంబర్ ఓవరాల్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంకొకటి మనకి స్కూల్స్ ఇవన్నీ గ్రేడియం కానీ, క్యాంటాస్ అండ్ సెయింట్ మేరీ స్కూల్ అనేసి ఇవి
మనకి ఆడ్లీ 2 టు 3 మినిట్స్ జర్నీ ఉంటుంది ఈ స్కూల్స్ కి మనకి రెస్టారెంట్లు ఇవన్నీ కూడా మనకి ముత్తైల్ ప్రాంతంలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 టు 60 రెస్టారెంట్స్ ఉంటాయి ఇది నేషనల్ హైవే కాబట్టి ఆ రెస్టారెంట్ మనము ఆడ్లీ 2 టు 3 మినిట్స్ లో మనం చేరుకుంటాం రెస్టారెంట్స్ అండ్ హాస్పిటల్స్ గాని ఇవన్నీ కూడా అంతే 2 ఆర్ 3 మినిట్స్ టైం కన్నా ఎక్కువ పడుతుంది మనకి సో ఇది మన ప్రాజెక్ట్ హైలైట్స్ అనేది ప్రైస్ వచ్చేసి మనకి 3900 ప్రైస్ అనేది ఇది ఆఫర్ లో ఇస్తున్నాం అప్ టు మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది ఆఫర్ అనేది యాక్చువల్ గా ఇక్కడ ప్రైస్ మోర్ దెన్ 5000 ఉన్నది గ్రేటర్ కమ్యూనిటీస్ లోన అయితే 5500 కంటే ఎక్కువ ఉన్నది మనము మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తున్నాం ఇదైతే సో చూసారు కదా ఫ్రెండ్స్ సో ఇందాక మనకి బిల్డర్ కమ్ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అంటే లొకేషన్ హైలైట్స్ నుంచి అనేది మీకు టోటల్ ప్రాజెక్ట్ గురించి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ ప్రాజెక్ట్ లో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎమినిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనేది నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎమినిటీస్ వచ్చేసి మీకు ఇంటర్కామ్ ఫెసిలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సోలార్ గీజర్ ఓపెన్ థియేటర్ విత్ అటాచ్డ్ కిడ్స్ ప్లే ఏరియా ప్రొవిజన్ ఫర్ జిమ్ పార్టీ ఏరియా సిసిటివి అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా టీఓటీ లాట్ వాకింగ్ ట్రాక్ ల్యాండ్స్కేపింగ్ కార్ పార్కింగ్ అండ్ జనరేటర్ బ్యాకప్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బెడ్ అండ్ బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ కూడా వీళ్ళు ప్రొవిజన్ చేశారు అండ్ 3 ఫేజ్ ఎలక్ట్రికల్ సప్లైస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండి అండ్ లొకేషన్ హైలైట్స్ విధంగా మెయిన్లీ మీరు ఫోకస్ చేసుకున్నట్టయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేదా కొల్లూరు తెల్లాపూర్ లేదా పటాన్చెరువు నుంచి వెళ్ళి బిహెచ్ఎల్ సరౌండింగ్ లో కూడా ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా 100% వర్తిబల్ అయ్యే ప్రాజెక్ట్ ఇది ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి సో ప్రైజెస్ విషయంలో వచ్చేస్తే ఆల్రెడీ మనకి ల్యాండ్ ఓనర్ అండ్ బిల్డర్ ఎవరైతే చెప్పారో సో 100% ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అఫోర్డబుల్ అయ్యే బడ్జెట్ లో వీళ్ళు ఫ్లాట్స్ అయితే వీళ్ళు డెలివర్ చేస్తున్నారండి అండ్ ఆల్రెడీ చాలా వరకు వీళ్ళు ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ చేశారు ఇప్పుడు మీకు ఓవరాల్ సర్వీస్ రోడ్ లోనే మీకు ఒక ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు సో ఇలాంటి ప్రాజెక్ట్లో మీరు 100% బెనిఫిట్ అవుతారని నేను ఈ రోజు ఈ ప్రాపర్టీ అయితే ప్రమోట్ చేశానండి సో మీకు ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ స్క్రోలింగ్ లో అయితే కాంటాక్ట్ నెంబర్ ఉందో ఆ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ అవ్వండి డైరెక్ట్ మీకు ప్రాజెక్ట్ సైట్ లొకేషన్ కి అయితే మీరు విజిట్ అవ్వచ్చు అండ్ మరికొన్ని ప్రాపర్టీస్ ఇదే విధంగా ప్రాపర్టీస్ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ రేపు మరో మంచి ప్రాపర్టీ అయితే ఎందుకుంటాను అండ్ ఈ సెమీ గేటెడ్ లో మీకు 100% ఆఫ్టర్ 1 to 2 ఇయర్స్ తర్వాత బెనిఫిట్ అయితే అవుతుందండి ఖచ్చితంగా చెప్తున్నాను సో ఇమీడియట్ గా కాల్ చేయండి అండ్ సైన్ అయితే విజిట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్.